आपके नेतृत्व का धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ శీర్షికన కరసాము ప్రావీణ్యత కలిగినటువంటి వస్తాద్ జానపద కళాకారుడిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో శిక్షణ శిబిరాలు నిర్వహించి తెలంగాణలో ఎన్నో రోజులుగా మరుగుపడినటువంటి కర్రసాముని ఆయన ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి భాషా సాంస్కృతిక శాఖ పక్షాన వర్క్షాప్లు నిర్వహించి యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నేర్చుకునే కర్రసాముని వందల మందికి నేర్పించినటువంటి ప్రముఖ వస్తాద్ డాక్టర్ ఆకుల శ్రీధర్ గారు మనతో పాటు ఈరోజు ఉన్నారు. నమస్కారం అండి శ్రీధర్ గారు. సార్ నమస్కారం. చెప్పండి, కర్రసాము అసలు ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు? దాంట్లోనే మీరు పిహెచ్డి ఎందుకు చేశారు? అసలు కర్రసాము నేను చిన్న చిన్నతనంలో 6వ తరగతి చదువుకునేటప్పుడు చేశాను. అప్పుడు అది మా నాన్నగారి ఇష్టంతో, నాకు తెలియదు. అక్కడ కంతిపోషమని కీర్తిశేషులు అతను ఆ టైంలో, అది 1989 ఆ టైంలో అనుకుంటా. ఆ దశలో చేస్తూనే నేను అంటే ఒక జానపదుడిగా నేను అప్పటికే నేను ఒక డాన్సులు చేయడము అలా చేయడము చేస్తున్నాను చిన్నతనంలోనే. అలా చేస్తూ చేస్తూ కాలక్రమేణ ఇక మన వయసు పెరిగే కొద్దీ ఈ చదువులు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే 10th ఇంటరు డిగ్రీ ఇలా కొంచెం చదువులో కొంచెం తక్కువ, పెద్దగా చదివేవాడిని కాదు. నాకు నృత్యం మీద బాగా ఇష్టం, డాన్స్ చేయడం అనేది. ఆ డాన్స్ రంగంలోనే అలా మూవ్ అవుతున్నాను నేను. కరాటే ఇవన్నీ చేస్తూనే, కరాటే కూడా ఒక ఫిజికలే. కరాటే నేను బ్లాక్ బెల్ట్ కుంగ్ఫూ. అక్కడ అతను రాజేశం మాస్టర్ గోదావరికన్లో. మా నాన్నగారి ప్రోత్సాహం ఇదంతా, నాది ఏం లేదు. డాన్స్ మాత్రం నాకు చాలా ఇష్టం. అది నేను 1996లో నా రంగప్రవేశం, ఇది నేను ఒక ప్రైజ్ తీసుకోవడం అదంతా జరగడం. ఇది ఏమైందంటే ఈ కాలక్రమేణా నడుస్తుందంటే నాకు జీవనోపాధి కలవడం కోసం. అంటే నేను అక్కడ డాన్స్గా ఎదిగాను, కానీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే సినిమాలో చేయడమే నా ఆశ. ఈ సినిమా రంగంలో వెళ్ళడం కోసం అని నేను 2005లో హైదరాబాద్కి వచ్చాను. 2005లో హైదరాబాద్కి వచ్చినప్పుడు క్రమంలో ఆ టైంలో నాకు అసలు ఏం తెలియదు. ఇక్కడ నేను అక్కడ కొరియోగ్రాఫర్ని కావచ్చు, కానీ ఇక్కడికి వస్తే జీరో. అంటే సముద్రంలో అయితే ఎలా అయితే ఒక చేప పిల్ల అయితే పడుతుందో అలా పడిపోయాను. మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేయాలంటే కష్టం. అలాంటి టైంలో నాకు మ్యూజిక్ డైరెక్టర్ రత్నం అని మా బ్రదర్ దగ్గర బంధువు, అతను నన్ను చేరదీశాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల శాఖ ఒకటి ఉంటుందని నాకు తెలియదు, పొట్టిశ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం. అయితే అందరూ అప్లికేషన్స్ పెట్టారు, అంది పెట్టారు, నీది ఏం క్వాలిఫికేషన్ అంటే నీ డిగ్రీ ఉందని అనుకున్నాను. అయితే 2005 ఎండింగ్, 2006 ఎంట్రీ. 2006లో పెట్టాను. 2006కి వచ్చేసరికి అందరూ అప్లికేషన్ పెట్టారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు, అందరూ పాటలు పాడుతున్నారు, డప్పు కొడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. చాలా బాగుంది, నాకు కూడా మంచి. అంటే నేను నాకు భయం ఏమి అనిపించలేదు. అంటే నేను పాట పాడగలుగుతాను, డాన్స్ చేయగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. కానీ ఇంకో ఏదన్నా కొత్తదనం ఏమని ఉంటే చేయగలుగుతావా నీలో అని మా బ్రదర్ అడిగాడు. నా దగ్గర ఉన్నది ఏంటంటే నేను ఈ కర్రసామును, అంటే నేను గురువు దగ్గర నేర్చుకున్నప్పటికి కానీ ఇది కొన్ని నా ఉపయోగం కోసం కొన్ని ప్రదర్శనలకు వాడినాను. దేనికోసం అంటే పెళ్ళిళ్ళలో వాడాను, హనుమాన్ జయంతిలో వాడాను. అంటే నేను మంటలతో చేయడము, కత్తులతో చేయడము, ఇట్లా రంపాలతో చేయడము, ఒక అంటే ఒక విన్యాస, అంటే ఒక భయం భయంగా కనిపించే విన్యాసం. అంటే నేను చేసే టైంలో ఆ చుట్టూ ఉన్న ప్రజలంతా కొంత మీటర్స్ జరిగే అంత తెచ్చేవాడిని. అంటే నన్ను చూస్తే నా దగ్గరికి ఎవరు రావద్దు అంత వేగంగా తిప్పేవాడిని, అలా చేసేవాడిని. అదే సిచ్యువేషన్లో అందరు ఇంటర్వ్యూ చేసే టైంలో అందరికీ లోపల ఇంటర్వ్యూ జరుగుతుంటే నేను ఏం చేస్తానంటే నేను కర్రసాం చేస్తానన్నాను. అప్పుడు నేను అందరినీ ఓపెన్ గ్రౌండ్లోకి బయటికి తీసుకొచ్చాను. ఆ రోజు నుంచి మొదలుకుంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేంతవరకు కూడా నేను కర్రసాంలో ఎక్కడ కూడా ఆగలేదు. ఈరోజు నాకు అన్నం పెడుతుందంటే కర్రసామే.
అంటే ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి డాక్టరేట్ తెచ్చింది కూడా కర్రసామి. కర్రసామిలో నేను ఇంత స్థాయి ఎదుగుతుంది అనేది కూడా నాకు తెలియదు. స్థాయి మీరు ఇచ్చారు, అంటే స్థానం మీరు ఇచ్చారు, కానీ నాది నేను కాపాడుకోవాలి. స్థానం అనేది దొరికింది, నా స్థాయి అనేది నేను పెంచుకోవడం జరిగింది, ప్రయత్నపూర్వకంగా జరిగింది. అంటే ఇదంతా మీ అందరి సహకారంతోనే. ఇప్పటి వరకు కూడా తెలియదు, నేను కర్రసామిలో మొదటి పిహెచ్డి అనేది కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. ఏది మన న్యూస్లో ఒకటి వచ్చింది, మళ్ళా కర్రసామి శిక్షణ ఇచ్చడంలో కూడా నాకు తెలియదు. కానీ ముఖ్యంగా నేను చెప్పాలంటే నా గురువులు చిగిచెల్ల కృష్ణారెడ్డి, ఆచార్య చిగిచెల్ల కృష్ణారెడ్డి వల్ల ఈరోజు నేను పిహెచ్డి చేసినందుకు ఆయనకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్లస్ నాకు నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నేను మంచి కర్రసాములో మన పూర్వీకులు చాకల ఐలమ్మ కావచ్చు, లేదంటే కొమరం భీమ్ కావచ్చు, ఇంకా యుద్ధ విన్యాసాలలో కూడా ఈ కర్రసాముని వాడేవారు. దీనిపైన అంటే కర్రసాముని మీరు చేసేటప్పుడు మీరు పరిశోధనాత్మకంగా తెలంగాణ యావత్తు తిరిగి అక్కడక్కడ దాన్ని పట్టుకొచ్చిండ్రా, ఎట్లా చేసిండ్రా కర్రసాము గురించి, ఎట్లా తెలిసింది మీకు అసలు లోతుగా పరిశీలన చేసిన? లోతుగా పరిశీలించినప్పటికీ మనం చరిత్రను తీసుకుంటే, అంటే ఇప్పుడు మనకు చరిత్ర అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా సొంతగా నేను చేయడానికి లేదు, నేను గోదావరికంలో కొంతమంది కర్రసాము చేసే వస్తాదులు ఉన్నారు, ప్లస్ గాదం నందు వస్తాదు, శంకర్ మత్స్య శంకర్ ఉన్నారు, రజాకు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు వస్తాదులు. వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళినారు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది మహారాష్ట్ర నుంచి వెళ్ళి మాకు, ఎందుకంటే మాకు అది గోదావరి కానీ అటు మంచిర్యాలు ఇట్లా ఉంటుంది కదా, మహారాష్ట్ర నుంచి వెళ్ళి శివాజీరాజు కాలంలో ఇలా వచ్చింది, ఇలా చేసాము, ఇలా అంటే అప్పుడు ఏంటంటే ఇట్లా ఇలా ఈ టైంలో జరిగింది. అప్పుడు సింగరేణి ఆవిర్భావం, అంటే సింగరేణి అప్పుడే స్టార్ట్ అయింది, అదంతా స్టార్ట్ అయింది సింగరేణి కాలరీస్ ఏరియా గోదావరి కానీ. అది ఏంటంటే బెల్లంపల్లి, బెల్లంపల్లి తర్వాత ఏంటి బల్లాష, బల్లాష నుంచి వెళ్ళి మహారాష్ట్ర, ఇట్లా ఉంది అంటే అది శివాజీరాజు కాలంలో ఉందని మనకు తెలుసు. కానీ మన కాకతీయ రాజుల కాలంలో కూడా ఉంది అది మనకు తెలుసు. మనం చరిత్ర చెప్పచ్చు, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఒక మంచి కుంభమేళ జాతర జరుగుతుంది, సమ్మక్క సారమ్మ జాతర, దానికి నిదర్శనం సమ్మక్క సారలమ్మ అలా విరోచితంగా పోరాడి, విరోచితంగా యుద్ధం చేసింది, కానీ ఆమె ఎక్కడ కూడా భయపడలేదు. ఎందుకు అంటే పగిడిద్దరాజు కానీ సమ్మక్క సారలమ్మ కానీ జంపన్న కానీ వీళ్ళందరూ యుద్ధాలు చేసిన వాళ్ళే. కాకతీయ అంటే ప్రతాపరుద్రుడు, మొదటి ప్రతాపరుద్రుడు వాళ్ళతో జరిగినది. అంటే మనం ఆధారాలు మనం ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ సమ్మక్క జరక జాతర జరుగుతుందంటే ఆధారాలు ఉన్నాయన్నట్టు. అంటే నేను సొంతగా రాయకుండా చాలా జాగ్రత్తగా కొంతమంది వస్త్రాల దగ్గరికి వెళ్ళి, కొన్ని గుళ్ళల్లోకి వెళ్ళి, కొంతమంది మన తెలంగాణే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం తెలుసుకోవాలి. అటు నుంచి తెలుసుకుంటే నెల్లూరి రెడ్డి రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, ఇలా అంటే ఇది మనకు ఇటు వస్తుంది. ఇట్లా అంటే ఈ ఇలా ఈ అన్ని టచ్ అవుతున్నాయి, టచ్ అవుతుంది. అంటే ఎటు తిరిగి చేసేవారు పూర్వంలో జానపదుడు కర్ర లేకుండా బయటికి వెళ్ళే వారు ఉండేవి కాదు, ఎందుకంటే పొలానికి వెళ్ళినా కర్ర అవసరం. అసలు ముఖ్యంగా చెప్పాలంటే మన అసలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఆదిమ మానవుడు, ఆదివ మానవుడు తీసుకున్న మొట్టమొదటి ఆయుధమే కర్ర. ఎందుకంటే తనను తాను రక్షించుకోవడం కోసం అది ఎన్ని వేల, అంటే ఈ ఇన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఫస్ట్ పుట్టింది ప్రకృతిలో చెట్లే, ప్రకృతి చెట్టే, ఈ పంచభూతాలలో పుట్టింది చెట్టే, ఈ చెట్టు నుంచి వచ్చిందే కర్ర. కర్రను కొంచెం బుద్ధిగల జీవి, మానవ జీవి, మనిషికి ఆదివ మానవు అది తెలియదు, జంతువు నుంచి కాపాడుకోవాలి. చేతులను కొడితే అది దానికి చేతులుంటే దీనికి చేతులుంటుంది, పంజాబ్ ఇప్పిందంటే ఏం చేయలేం. కొంచెం చెయ్యికి కొంచెం దూరం ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో, ఆ అనుకున్న పరిజ్ఞానంతో ఆదివ మానవుడు ఏం చేసినా కొంచెం పొడుగాటి కర్ర తీసుకున్నాడు, అది దగ్గరకు వస్తే కొట్టచ్చని. అలా అలా జీవనోపాధి అలా జరిగింది వాళ్ళకి. ఆదివ మానవుడు ఎప్పుడైతే అది ఆయుధంగా మలుచుకున్నాడో, ఆ ఆయుధం ఏంటంటే ఆట వస్తువు కూడా మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ సాంప్రదాయాల్లో మన దాంట్లో ఈ ఆట అనేది వస్తుంది, ఎందుకంటే వీడు వాడికి కావాల్సింది ఇది, ఈ పైన అది ఇదని ఏం లేదు, ఈ పంచభూతాలలో బతుకుతూ ఉంటాడు ఆదివ మానవుడు. ఎండ ఉదయించగానే దేవుడు ఉన్నాడు, దేవుడు వెలుగునిచ్చిండు, చీకటి కాగానే అగ్నిని పెట్టుకుంటాడు, మంట ముట్టి మంట ముట్టి పెడతాడు,
అంటే ఈ మధ్యలో జరిగే సన్నివేశంలో చీకటి అనేది ఏంటంటే ఒక భయానికి సంబంధించింది. ఈ చీకటిలో బతికేదంటే ఏంటంటే ఆ కర్ర ఆయుధంగా మార్చుకొని బతుకుతూ ఉంటాడు. పగలు కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. ఈ జంతువులను చంపిన తర్వాత జంతు యొక్క చర్మం ఉంటుంది, చర్మం ఎక్కడన్నా ఒక కాడ ఎండిపోయిన తర్వాత ఈ చేయి కర్రను శబ్దం కొడితే ఎక్కడన్నా జంతువులు ఉంటే దూరం జరుగుతాయి. దానివల్ల ఏమైందంటే ఆ శబ్దము ఒక వాద్య శబ్దమైంది, అంటే వాళ్ళకి వినసొంపుగా అయింది. ఇటు కర్రతో వాద్యం వాయిస్తూ ఇటు అడవులతో అడవులలో ఆహారాన్ని వెతుక్కుంటూ ఇటు అదే కర్రలతో గూడు కట్టుకొని అదే కర్రనే జీవనోపాధి అయిపోయింది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా కర్రనే, ఎందుకంటే పుట్టినప్పుడు తొట్లో వేస్తారు, పెళ్లి వివాహాలప్పుడు పందిరేస్తారు, చివరికి పోయేటప్పుడు కూడా కట్టెతోనే సమాధి తీసుకెళ్తారు. కట్టె యొక్క జీవన విధానం అది. అంటే నేను కర్రని ఇంత వివరంగా, అంటే నాకు కూడా తెలియదు కర్ర సాము ప్రదర్శన పద్ధతి ఒకటే, నేను కర్ర తిప్పడమో ఒకటి అనుకున్నా కానీ కర్రలో ఇన్ని ఉంటాయి అని తెలియదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు చాకలాయిలమ్మ గురించి చెప్పాలి, మన తెలంగాణ అమ్మ అవును చాకలాయిలమ్మ గురించి చెప్పాలి. చాకలాయిలమ్మ దగ్గర కర్ర ఇంత అంతని కాదు, అది డైరెక్ట్ రోకలి పెద్దదే. అవును అమ్మ ఉండేది మామూలు ఉంటుంది, కానీ ఆమె లేపిన విధానం, ఆమె పట్టుకునే విధానం, ఆమె పట్టుకునే పౌరుషం చూడాలి. ఏ మగవాడు కూడా పనిచేయడు, అంటే ఆ పట్టు, అంటే నేను ఇంకో నలుగురిని కొట్టగలుగుతా. అది ఇది తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు దీనికి చాలా జాగ్రత్తగా శ్రీకారం చుట్టాడు. కేసీఆర్ గారు ఆశీస్సులతో, శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో మామిడి హరికృష్ణ గారు చాలా జాగ్రత్తగా ఈ శిక్షణ శిబిరాన్ని పెట్టడం వల్ల ఇది ఎందుకంటే ఇక మహిళలకు ఆడబిడ్డ నా ఒకటే మా హరికృష్ణ సార్ గారి వాయిస్ ఏంటంటే నా ఆడబిడ్డలకు ఈ దేశంలో ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు, ఎదిరించి పోరాడాలి. అది ఒక వాళ్ళ ఒక శక్తి, వాళ్ళ అంటే వాళ్ళకు ఒక అది అంటే ఆయన చెప్పే వాయిస్లో కూడా మా నేను నేర్పే వాడికి కూడా నాకు కూడా ఒక లాంటి ఒక అంటే ఇంకా నేర్పాలనేది ఉత్సాహం వచ్చింది. అంటే వారి వాయిస్ హరికృష్ణ గారి వాయిస్ నేను విన్నప్పుడు నేను ఇంకా ఒక ఇంకొక 100 మందిని కూడా నేను నేర్పించగలిగే శక్తి నాలో వచ్చింది. అంటే అలాంటి ధైర్యం కూడా ఇచ్చేవాళ్ళు కావాలి, అలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. కొమరం భీమ్ గారు కూడా అంటే ఆయన గొడ్డలి పరికరంగా పెట్టుకున్నా కూడా ఆయన కూడా కర్రసాముగా చేసినట్టు ఏమైనా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా, అంటే చేశారు అట్లా ఏమైనా? కొమరం భీము అంటే ఇది జల్ జంగిల్ జమీన్ అని ఉంటుంది కదా, ఆయన నినాదము అదే. మన అడవిలో ఉండే అడవి బిడ్డల కోసమే ఆయన పోరాటం చేసి ఆయన పోరాటం అంతా ఇంత కాదు. ఆయన చేతిలో ఎప్పుడు ఒక ఆయుధం ఉంటుంది, అది గొడ్డలి కావచ్చు, తుపాకీ కావచ్చు, కర్ర కావచ్చు, కానీ ఆయుధం లేకుండా ఆయన ఎప్పుడు చేసేవాళ్ళకి అంటే అది నేను చెప్పడానికి కూడా లేదు. నేను అంటే సినిమాలో చూసిన సన్నివేశాలు కావచ్చు, ఇది నేను ఇనే ఇదే కొమరంభీమ్ పాత్రలో నేను చేశాను. అప్పుడు నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది, అంటే ఆయన ఇట్లా ఆయుధం వాడతాడా. అది మెయిన్గా జయ జయ తెలంగాణ నృత్య నాటకంలో అది హనుమంతరావు గారిది దర్శకత్వం, నా దర్శకురాలు మేడం అనిత మేడం గారు. అలా కర్రను వాడిపించారు, కత్తిని వాడిపించారు, దాంతోపాటు నా దగ్గర ఉన్న ఏదైతే కత్తి ఉందో దాంతో కూడా నేను వాళ్ళ నలుగురిని అటాక్ చేస్తాను. అంటే అక్కడ సన్నివేశం ఏంటంటే ఇతను వీళ్ళ కోసం పోరాడాడు, అప్పుడు అడ్డం వచ్చిన వాళ్ళని ఇలా చేశాడు అనేది ఆ 3 నిమిషాల పాటలో నాకు కనబడ్డది. అంటే దాని విధానం తెలిసింది నాకు, కర్ర ప్రావీణ్యత తెలిసింది. కర్ర పట్టుకున్నాడు ఆయన, అంటే ఆ టైంలో కర్ర అంటే అతను జంగల్లో ఉంటాను కాబట్టి కంపల్సరీ. రైట్, శ్రీధర్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ కర్రసాము నేర్చుకోవడానికి ఏ ఏ వయసు వాళ్ళు నేర్చుకోవచ్చు, అట్లా ఏముంటుంది, అట్లా ఏమైనా ఎత్తు పొడవు ఇట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎవరైనా కర్రసాము నేర్చుకోవచ్చా, ఏంటి అసలు? కర్రసాముకు వయసుతో సంబంధం లేదు సార్. కర్రసాముకు వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎవరైతే మన హైట్ ఎత్తు పొడవు అంటుందో అది మినిమం నిలబడితే భూమి నుంచి నిటారుగా ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఉండొచ్చు, పెద్దగా ఏం లేదు. అంటే మామూలుగా అయితే ఇంతవరకు, ఇక కరెక్ట్ చెప్పాలంటే ఇక్కడికి ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది కర్ర. ఇప్పుడు నా దగ్గరికి 3-4-5 సంవత్సరాల పిల్లలు కూడా చేస్తున్నారు, నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఒక బిడ్డ కర్ర తిప్పుతుంది,
ఐదు సంవత్సరాలు అంటే నేను 5 సంవత్సరాల పాప తిప్పుతుందని నేను క్లారిటీ తెచ్చుకుంటాను. అంటే తిప్పుతుంది, రీసెర్చ్ లో భాగంగా తిప్పుతుంది నాకు అర్థమైపోయింది. అంటే పట్టుకో అంటే ఎలా పట్టుకునే విధానం కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళు ఇప్పుడే ఇంత అంటే ఎందుకు అని అంటే అవి సినిమా ప్రభావాలు, బాహుబలి సినిమా వచ్చినప్పుడు, ఈ సైరా లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ ప్రభావం కనబడుతుంది. అంటే వాళ్ళు కత్తులు తిప్పి ఇలా పట్టుకునేటప్పుడు అమ్మాయి అనుష్క ఇట్లా డైలాగ్స్ చెప్తుంటే డాడీ ఇట్లా పట్టుకున్నా డాడీ ఇట్లా అంటారు కదా, అది 75 సంవత్సరాల వాళ్ళు కూడా కర్ర తిప్పుతున్నారు, మోకాళ్ళు పనిచేయలేట్లేదు. వాళ్ళు తిప్పేటప్పుడు ఏంటంటే 20-30 సంవత్సరాల తిప్పే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తిప్పేసరికి వాళ్ళకు కూడా తిప్పాలనే ఆలోచనలో ఈ కాళ్ళు నొప్పులు మర్చిపోతూ ఉన్నారు. తిప్పే క్రమంలో ఏంటంటే కంపల్సరీ బాడీ రొటేట్ అవుతుంటుంది. రొటేట్ అయినప్పుడు ఏంటంటే ఈ రిస్ట్ కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, కాలు కొంచెం ఏమవుతుందంటే వాళ్ళకి ఉత్తేజవంతం, ఇది పెయిన్ వస్తుంటుంది. ఆ టైంలో వాళ్ళు చేంజ్ అవుతుంటారు. రైట్. ఇప్పుడు ఈ కాకతీయుల కాలం నుండి ఇప్పటి వరకు కర్రసాము కాకుండా తెలంగాణలో ఉన్న ఇంకా సాంప్రదాయ ఆటలు ఏమున్నాయి మీ దృష్టికి వచ్చినవి? ఇది వ్యాయామశాలలు బాగుండేటివి అప్పట్లో. ఈ వ్యాయామశాలలు అంటే హనుమాన్ వ్యాయామశాలలు చాలా ఉండేటివి. హనుమాన్ వ్యాయామశాలలో కుస్తీలు పట్టిస్తారు బాగా, అంటే ముష్టి యుద్ధాలు, మల్ల యుద్ధం. అప్పుడు మా నాన్నగారు బాడీ బిల్డర్, ఇప్పటికీ 65 సంవత్సరాలు. మా నాన్న పేరు అంటే ఆకుల సూరయ్య, 20 సంవత్సరాలు స్టిల్ నౌ జిమ్ నడిపిస్తుండు గోదావరకంలో, బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ. మిస్టర్ తెలంగాణ అంటే వీళ్ళకి ఏంటంటే ఏజ్ 65 ఓల్డ్ ఇయర్స్కు కేటగిరీ ఇస్తారు అన్నట్టు. అందులో బాడీ బిల్డర్ అన్నట్టు. అయితే మా నాన్న అప్పట్లో కుస్తీలు పట్టేవాడు. కుస్తీలు పట్టినప్పుడు ఏంటంటే నేను రీసెర్చ్లో భాగంగా మా నాన్నని అడిగినాను కుస్తీలు ఎట్లా పడతారంటే అది ఇట్లా దువ్వా తీసుకోవడము, అంటే ఆ చేతులు పట్టుకోవడము, అంటే ఫైల్ కొట్టడము, వాటికి ఇప్పుడు మెడ మీద చేయి వేసినప్పుడు ఏంటిది ఏమొస్తుంది, కింద చేయి కొట్టినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం నిటారుగా మనిషిని లేబెట్టేసినప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఇలాంటి కొన్ని నాకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నట్టు. అంటే ఆ బౌండరీలో ఉన్నప్పుడు ఒక మనిషిని అమాత్రం తీసి ఇలా పెట్టేయాలి, పెట్టేసినప్పుడు అదే లాస్ట్ పాయింట్ అన్నట్టు. అంటే మనం బాక్సింగ్ చేసేటప్పుడు పవర్ ఉంటుంది, ఆ లాస్ట్ ఒక పంచ్ పవర్ ఉంటుంది, అదే పవర్ నాకౌట్ అంటారు. ఆ నాకౌట్ పంచ్ లాగా అన్నట్టు ఇది కూడా. అంటే నాకౌట్ పంచ్ అంటే కరెక్ట్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో కరెక్ట్ కొడితేనే అవుతుంది. ఇలా మల్ల యుద్ధం అంటే మనిషిని పట్టుకోవడం చేయడం, ఇలా రకరకాలు. ఇది కరాటే కూడా. కరాటేలో కూడా నేను స్వారింగ్ చేసినాను ఒకసారి. స్వారింగ్ చేసినప్పుడు అంటే రియల్గా చేసినాను స్వారింగ్. స్వారింగ్ చేసినప్పుడు నాకు ఇక్కడ కట్ అయింది. ఎందుకు కట్ అయింది అని అంటే ఆ మనిషి నాకన్నా కొంచెం హైట్ ఎక్కువ, నేను కొంచెం హైట్ తక్కువ. అప్పటికి నాకు ఒక 12 ఇయర్స్ చిన్న నేను. అంటే 12 ఇయర్స్లో అంత హైట్లో మనం కొట్టాలంటే కొట్టలేము. నేనేం చేయాలి, నేను ఎగిరి కొట్టాలి. ఎగిరి కొట్టాలంటే నాకు అంత శక్తి లేదు. అప్పుడు కొంచెం హైట్ ఉన్నాను కాబట్టి కొట్టగలిగాను. ఈ సాంప్రదాయ ఆటల్లో పండుగలకి, ఉత్సవాలకి, ఇంకా బ్రహ్మోత్సవాలని ఇట్లా అన్ని జరుగుతుంటాయి కదా, అట్లా తెలంగాణలో ఇంకా పేరెన్నిక గల ఆటలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము కోలాటాలు, కోలాటము అది ఏమంటారంటే కోలాటంకు ముందు మనం హోలీ ఆడతాం. హోలీ ఆడేటప్పుడు 2 కర్రలు మీరు చూడండి, చిన్నగా ఉన్నప్పుడు మనం విలేజ్లలో రింగుడు బిళ్ళ, రూపాయి దండ, దండగాజురా, తామరి మొగ్గ, మొగ్గ గాజురా, మోతికిరీడ అని మనం అంటూ ఉంటాం. ఈ దీనికి ముందేనంటే ఈ వారం రోజులు ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని కలెక్షన్ చేస్తూ అక్కడ వాళ్ళు ఏమి ఇస్తారో అది తీసుకొని లాస్ట్ చివరి రోజు అవి కట్టలతో కాల్చి దాని మీద ఆ సైదుల ఆరతి కాళ్ళ గజ్జల సవటి, అంటే ఇది ఒక సాంప్రదాయకమైన ఆట. ఇందులో ఎవరైనా కలుస్తారు ఈ పండగ. మళ్ళీ దీన్ని హోలీ ఆడతారు, హోలీ చేసుకుంటారు. ఇది ఒక పార్ట్. కోలాటం మనం వెంకటేశ్వర స్వామిలలో భజన బృందాలు చాలా ఉంటాయి అన్నట్టు. అది హనుమాన్ జయంతి అప్పుడు కావచ్చు, మన వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే షిరిడి సాయిబాబా కావచ్చు, ఈ ఇంకా కొన్ని ఏదైనా సందర్భాలలో కావచ్చు, ఉత్సవాలలో కావచ్చు. ఇది ఇప్పుడు చాలామంది మహిళలు, ఈ మహిళలకి ఏంటంటే ఈ వీటి వల్ల ఏంటంటే మెయిన్గా ఏంటంటే సైకలాజికల్గా చెప్పాలని అంటే ఇంట్లో ఉండి వంటకే పరిమితం అయిపోయిన వాళ్ళకి ఇటువంటి ఆర్ట్ ఫామ్ ఏంటంటే ఇటువంటి ఆర్ట్ ఫామ్ వల్ల కొంచెం ఉల్లాసం, ఉత్సాహం కలగడం కోసం ఈ బయటకు కొంచెం తీసుకురావడం వల్ల ఇలా జరుగుతాయన్నట్టు. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోతారు. ఈ కోలాటం పెద్ద విషయం కాదు, ఇలా ఆడడం చక్కగా మంచి చీరలతో నిండుగా మంచిగా కనబడుతున్నట్టు అమ్మాయిలు, ఆడపిల్లలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, లేకపోతే అమ్మాయిలు కావచ్చు, మన అమ్మవాళ్ళు కావచ్చు, అందరూ కలిసి ఆడుతూ ఉంటారు. ఇలా ఇది ఒక గుంపుగా ఉండి ఆడతారు.
ఇట్లా అంటే గణన్న శివ శివమూర్తివి గణనాథ శివుని కుమారుడు గణనాథ ఇలా రకరకాల పాటలు ఉంటాయి. ఈ పాటలతో వాళ్ళు అడుగులు వేస్తూ ఆడుతూ ఉంటారు. ఇది ఇది ఒక భాగం అయితే కరసాం కూడా ఒక ఆటే. ఇది అంటే ఒక ప్రదర్శన, ఇది కూడా ఒక ప్రదర్శన. శ్రీధర్ గారు, ఇప్పుడు కర్రసాము నేర్చుకునేటప్పుడు సంగీత పరంగా వెనుక డప్పు ఉండి దానికి జతులు చెప్తూ చేస్తారా? మీరు ఎట్లా చేస్తారు దాన్ని ఆడడం అనేది ఎట్లా ఉంటుంది? జతులు కంపల్సరీ ఉండాలి. వచ్చు మీకు వచ్చు జతులు వచ్చు జతులు వచ్చు ఒక జత చెప్పండి మా కోసం. జామ్ తిరుగుడుతా. ఓకే. జగ్గు నక్కు అంటే ఇలా అంటే ఒక పులి జాతి ఉంటుంది, ఆదిజాతి ఉంటుంది, బంజారా జాతి ఉంటుంది, మాస్ జాతి ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటుందంట. అంటే జగ్గు నక్కు నక్కు అంటే మనం వాళ్ళకి ఏంటంటే ఈ వాయిస్ ఇవ్వకుండా వాళ్ళకి ఈ అరిపిస్తే ఏంటంటే ఎక్కువ వాయిస్ అటు బ్రీత్ అవుట్ అవుతుందన్నట్టు. మనం కౌంటింగ్లో చెప్తూ ఉంటాం. ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఇక్కడ వాయిస్తూ ఉంటాం. వాయిద్య సహకారం అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఆ వాయిద్యంతోనే జానపదుడు ఆ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. అంటే ఆ బాడీలో ఏమవుతుందంటే ఆ రాణి మూమెంట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది, కర్ర తిరిగింది కూడా తిరిగిపోతుంది. అంటే మనం ఇచ్చే ఆ హింట్, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డప్పు ద్వారానే. డప్పు లేకుంటే మాత్రం కష్టం. శ్రీధర్ గారు, సాంప్రదాయ ఆటల్లో తెలంగాణలో ఇంకా పేరెన్నిక కలిగిన ఆటలు ఏమున్నాయి? మీరు రీసెర్చ్లో భాగంగా బయటికి తెచ్చినవేంటి? అంతకుముందు మీరు చిన్నప్పుడైనా ఆడుకున్నవేంటి? ఇంకా మీరు ఏ ఆటలపైన పరిశోధన చేసి ఉన్నారు ఎక్కువగా? దీనికి మన సాంప్రదాయ ఆటలు చాలా ఉన్నవి మన తెలంగాణలో. దీనికి చాలామంది రీసెర్చ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు అంతకు ముందే నుంచే రీసెర్చ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ నేను కర్రలో భాగంగా నేను ఎంచుకున్న కొన్ని మన క్రీడలు ఉన్నాయి మన తెలంగాణలో. అది కోతికొమ్మ వచ్చి మెయిన్గా ముఖ్యంగా సిర్రగొన ఒకటి, మళ్ళీ ఇంకా గోలికాయలాట, అష్టచెమ్మ, వైకుంఠపాలి, కబడ్డీ, ఖోఖో, ఇంకా ఇంకా ఇలా రకరకాలుగా ఉన్నాయి ఆటలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకు మెయిన్గా ఏంటంటే దాగుడు మూతల ఆటలు అంటారు, నాలుగు స్తంభాల ఆటలు అంటారు. అంటే అమ్మాయిలకు అబ్బాయిలకు జరిగే ఆటలు కూడా డిఫరెంట్ ఉంటాయి, అందరు కలిసి చేసే ఆటలు ఉంటాయి. మన తెలంగాణలో ముఖ్యంగా ఈ ఎండాకాలం సెలవులలో ఈ ఇటువంటి ఆటలను ఆడుకునే వాళ్ళం. మనకు స్కూల్ అయిపోద్ది, ఈ మిగతా 3 నెలలు మనం ఏం చేయాలి? చెట్లలో అక్కడ ఇక్కడ కోతి కొమ్మలు అంటే చెట్టునెక్కి ఒక ఒక చెట్టున పైన కూర్చుంటే ఆ చెట్టు మీద కూర్చుంటే ఒక బెత్తడు కర్రం, ఇది కూడా ఒక కర్రనే. అంటే నేను కర్రలో భాగంగానే ప్రతి కర్రను వదిలిపెట్టలేదు, డప్పు మీద కొట్టే పుల్లను కూడా నేను తీసుకున్నాను. అది కూడా డప్పు ఒక ఆటనే కదా. అయితే అది కర్ర ఎవరికైతే తగులుతుందో అతను దొంగ. ఓ, అది ఇది ఒక వర్షన్లా, ఇది ఒక రకమైన ఆట. సిర్రగోన ఏంటంటే మనకు భూమి మీద ఒక చిన్న గుంటకి తవ్వాలి, తవ్వి గుంటలో ఎంత ఒక జానడు సిర్రగోన, ఒక 3 అడుగు కర్ర ఆ గుంటలో పెట్టాలి. పెట్టి కరెక్ట్గా ఎర్జ్లో ఉండి ఇట్లా లేపి కొడితే చాలా దూరం వెళ్తుంది. ఆ ఎవరైతే దొంగ అయితే ఉంటాడో అక్కడి నుంచి అతని గుండం గీసి ఉంటుంది మన ఏది వృత్తాకారంలో గుండం. ఆ గుండంలో కనుక పడితే నేను ఓడిపోయినట్టు, అతను గెలిచినట్టు, ఇలా ఆట అన్నట్టు. అంటే ఇది ఒక ఒక వినూత్నంగా ఉంటుంది. అంటే చూడడానికి కూడా టైం ఏర్పడేది. ఆ కాలం అనేది ఏంటంటే మనకు అన్నం తినగానే వెళ్ళిపోయి ఆటలు ఆడుకోవడం టైం ఏర్పడేది. ఇంకొకటి ఈ ఇంట్లో కూర్చున్న ఆటలు, అష్టచెమ్మలు కావచ్చు, వైకుంఠపాలై, ఇప్పుడు 4 స్తంభాలు ఉంటాయి, అది కూడా ఇంట్లో ప్రాంగణంలో ఆడుకునే అమ్మాయిలు ఆడుకునే ఆటలు. కబడ్డీ ఇంకా చాలా బాగుంటుంది, టైం ఏర్పడేది. ఎందుకంటే అటు 7 ఇటు 7 ఉంటారు. తెలంగాణలో చాలా ముఖ్యమైన ఆట అది, చాలా ప్రాముఖ్యత ఉంది దానికి ఆటకు. అది ఖోఖో కూడా అసలు అది ఇంకా సూపర్. అంటే అది కూడా మంచి ఆట అది. అంటే ఎప్పుడు మైండ్ ఇవి అన్నిటికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు తెలియకుండా అప్పుడున్న ప్రకృతి వైపరీత్యాలను బట్టి చూస్తే మన గ్రహించే శక్తి, గ్రహణ శక్తి మనకు అప్పుడే ఉండేది. ఎందుకంటే ఈ ప్రకృతి మనల్ని చాలా కాపాడుతూ వచ్చేది. ఇప్పుడు పొల్యూషన్ బాగా అయిపోయింది, మనం గ్రహించే శక్తి తగ్గిపోయింది. అందుకే ఈ కర్రసాము నేను ఎంచుకున్నాను. ఈ కర్రసాము ఎంచుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా గ్రహించే శక్తి కావాలి. గ్రహణ శక్తి ఉన్నప్పుడే ఒక మనిషిని ఎదురుగా అటాక్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ ఆటలు మన పిల్లలకి ఇప్పుడు నేర్పించలేము, ఇప్పుడు ఎక్కడ కూడా లేకుండా అయిపోయినవి. అంటే ఇలాంటి ఆర్ట్ ఫామ్ను మనం బయటకు తీసుకురావాలి. అంటే మనం ఈ కర్ర గురించి చెప్తూ మనం వీటి గురించి కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను. రైట్ శ్రీధర్ గారు, గోటీల ఆటలు
చాలా తెలంగాణలో చిన్నప్పుడు పిల్లలందరూ కూడా గోటీలు ఆడడం అనేది చేస్తూ ఉండడం అనేది ఒక ఆట. దానికి కూడా ప్రకృతి పరంగా అంటే గోటీలను పట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే అన్ని నాడులకు కూడా అవి ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని ఏకాగ్రతను పెంచడానికి ఆటలు సాంప్రదాయ ఆటల్లో అవి కూడా ఉంటాయని. ఇప్పుడు మీరు చెప్పిన కర్రసాము కావచ్చు లేదంటే చిర్రగోని కావచ్చు, ఇలాంటి ఆటలన్నీ కూడా నిజంగా జానపదుల నుంచి మనం నేర్చుకున్నామని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.